तेरे लिए ही तो सिग्नल तोड़ ताड़ के आया दिल्ली वाली गर्लफ्रेंड छोड़ छाड़ के तेरे लिए ही तो सिग्नल तोड़ ताड़ के आया दिल्ली वाली। हाय फ्रेंड्स, ना पेर ताजू, मीचे सुना रहे ताजू लॉजिक्स चैनल। सो ताजू लॉजिक्स। सो फ्रेंड्स, ఏంటంటే నేను లాస్ట్ వీడియో చేశాను రాట్వెల్లర్ గురించి। సో అందులో ఏంటంటే నాకు చాలా కామెంట్స్ అయితే వచ్చాయి। సో రాట్వెల్లర్ ఫుడ్ చాట్ కాదు, సో అలాగే వచ్చేసి మనకు జర్మన్ షెఫర్డ్ ఫుడ్ చాట్ అలాగే లాబ్రడోర్ ఫుడ్ చాట్ చేయమని। సో ఈరోజు ఏంటంటే నేను జర్మన్ షెఫర్డ్ ఫుడ్ చాట్ అయితే చేస్తున్నాను। సో ఫ్రెండ్స్, లాబ్రడోర్ ఫుడ్ చాట్ కూడా చేస్తాను। సో నెక్స్ట్ వీడియో తప్పకుండా చేస్తాను లాబ్రడోర్। సో ఇప్పుడైతే మీరు వచ్చేసి జస్ట్ నా వీడియో వాచ్ చేయండి। సో ఇందులో ఏంటంటే నేను మీకు జర్మన్ షెఫర్డ్ ఫుడ్ చాట్ చేస్తున్నాను। మనం ఫస్ట్ జర్మన్ షెఫర్డ్ డైట్ చార్ట్ తెలుసుకునే ముందు ఈ డాగీ గురించి తెలుసుకుందాం। అదేంటంటే ఈ డాగీకి వచ్చేసి ఎక్కువ నాన్ వెజ్జే మనం వేయాలి డైట్లో, సరేనా? మనం వచ్చేసి ఎక్కువ దీనికి ఇది వెజ్ వేయకూడదు। సో వెజ్ది వేయకూడదు, నాన్ వెజ్జే ఎక్కువ దీనికి ఇష్టపడుతుంది। సో నాన్ వెజ్ అయితే దీనికి ఏంటంటే మనకు ఇది ప్రోటీన్స్ ఫుడ్, సో ఇలాంటివి ఉంటాయి కదా ప్రోటీన్స్ ఫుడ్, సో ఇలాంటివి మనం ఎక్కువ వేస్తే దీనికి దీని బోన్స్ అనేవి బాగా స్ట్రాంగ్ అవుతాయి, అలాగే గ్రోత్ మనకు మంచిది కావాలంటే బాగుంటుంది। ఒకవేళ మీరు దీనికి ఫుడ్ సరిగ్గా పెట్టకపోతే స్కిన్ డిసీజెస్, సో ఎల్బో డిసీజెస్ ఇలాంటివి రావచ్చు మన జర్మన్ షెఫర్డ్కి। సో జర్మన్ షెఫర్డ్ వేరే డాగ్స్ లా కాదు, ఇది కొంచెం వేరే టైప్లో ఉంటాయి మనకు। సో లాబ్రడోర్, సో ఇలాంటి డాగ్స్ లాగా కాదు, ఇది కొంచెం డిఫరెంట్ అని చెప్పొచ్చు మనం జర్మన్ షెఫర్డ్। ఇక్కడ మనం ఫస్ట్ చార్ట్ గురించి చూసినట్లయితే క్వాలిటీ ఫుడ్ రిచ్ ఇన్ న్యాచురల్ యానిమల్స్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్. మనకు దీనికి ఈ పెట్కి అంటే జర్మన్ షెఫర్డ్కి మనం వేసేటప్పుడు క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ చాలా బాగుండాలి, రిచ్ ఇన్ ప్రోటీన్ ఉండాలి, అలాగే ఫ్యాటీగా ఉండాలి, ఈజీలీ డైజెస్టబుల్, అంటే మనం వచ్చేసి ఆ ఫుడ్ వచ్చేసి ఈజీగా డైజెస్టబుల్ కూడా ఉండాలి। డోంట్ ఎక్స్పెరిమెంట్ మచ్ విత్ ఫుడ్, అంటే మీరు వచ్చేసి ఎటువంటి ఫుడ్ ఉపయోగకూడదు। సో మనం అయితే తింటుంటాం, సో ఇప్పుడు లేచి తింటే మళ్ళీ కురుకురే తింటాం, ఆ తర్వాత వచ్చేసి వేరే తింటుంటాం, సో అలా మీరు ఎటువంటి అటు ఉపయోగకూడదు। సో సేమ్ ఫుడ్ అయితే దీనికి మెయింటైన్ చేయాలి। సో అది ఎలా చేయాలి ఇప్పుడు నేను చెప్తాను మీకు మొత్తము। సో ఎలా చేయాలి, సో ఎలా తినాలి, సో ఇదంతా మీకు చెప్తాను। సో ఎలా మీరు పెట్టాలి దీనికి జర్మన్ షెఫర్డ్కి ఎలా పెట్టాలి మీరు, సో మీట్ ఎంత పెట్టాలంతా మనం మన వీడియోలో తెలుసుకుందాం। ఇప్పుడు మనం వచ్చేసి పప్పీ ఏజ్ 0 to 20 days వరకు మనం ఏమి ఇవ్వాలి, ఓన్లీ మదర్ మిల్క్, అంటే మనం తన తల్లి పాలు మాత్రమే మనం ఇవ్వాలి ఒకవేళ మనకు అవైలబుల్గా లేదు తల్లి పాలు। సో క్వాలిటీ మిల్క్ లీప్లెసర్, సో మనకు మార్కెట్లో దొరికిపోతాయి మనకు, సో అమెజాన్, ఫ్లిప్కార్ట్, సో దాంట్లో ఏంటంటే మిల్క్ రీప్లేసర్ అనేది మనకు దొరుకుతుంది మిల్క్. సో దాన్ని కూడా మీరు ఏంటంటే మీ డాగ్కి వేయచ్చు। సో ఈచ్ టైం వచ్చేసి 20 to 30 ml వరకు మీరు ఈచ్ టైం వరకు ఇవ్వాలి। సో టోటల్ వచ్చేసి 4 to 5, అంటే 4 అయినా 5 రోజుకు ఇవ్వాలి మీరు। సో 20 ml అయినా 30 ml అయినా ఇవ్వాలి, సో రోజుకు చెప్తున్నాను ఇది 4 to 5। ఆ తర్వాత మీరు దీనికి ఏది వేయకూడదు, సో వేరేది ఏదైనా మీరు అన్నం కూడా అంతగా వేయకండి, సో అన్నం కూడా వేయకండి ఈ పీరియడ్లో 0 to 20 days మిల్క్ మాత్రమే ఇవ్వాలి। అదే మదర్ మిల్క్ అయితే ఇంకా మంచిది, సో ఇంకా బెటర్, సో చాలా చాలా బెటర్ అని చెప్పచ్చు। ఇప్పుడు మీ పప్పీ 20 days అయిపోయింది, సో 20 days తర్వాత ఏం చేయాలి? సో 20 days to 2 months వరకు, సో మీరు వచ్చేసి మీ పప్పీని వాళ్ళ మదర్ దగ్గర ఉంచితే 2 months వరకు మంచిదే। సో మనకు వీలు లేకపోతే ఇప్పుడు చెప్తాను, సో మీకు వీలు లేకపోతే మీరు వచ్చేసి ఫీడ్ మాయిశ్చరైజ్డ్ ఫుడ్, సో మాయిశ్చర్గా ఉండే ఫుడ్ మీరు యూజ్ చేయాలి। సో స్టార్టర్, సో స్టార్టింగ్ కదా అందుకు వచ్చేసి మీరు స్టార్టర్ ఫుడ్, సో స్టార్టర్ ఫుడ్ మీరు వాడాలి। సో పప్పీ స్టార్టర్ ఫుడ్ మనకు పెడిగ్రీ గిడిగ్రీ మొత్తం దొరికిపోతాయి మనకు ఆఫ్లైన్లో, ఆన్లైన్లో ఎక్కడైనా మీకు దొరికిపోతాయి ఫుడ్. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, నేను ఇమేజెస్ చూపిస్తున్నాను, అందులో మీరు ఏదైనా కొనుక్కోవచ్చు। అలాగే మీరు వచ్చేసి మిల్క్ రీప్లేసర్ వచ్చేసి దీని టైంని వచ్చేసి ఏం చేంజ్ చేయకండి, సో దీని టైం టేబుల్ని ఏం చేంజ్ చేయకండి, ముందులాగే దీనికి మిల్క్ అయితే కంటిన్యూ చేయండి మిల్క్ని। ఆ తర్వాత కవ్వు అయినా బఫెల్లో అయినా మిల్క్ మీకు మన ఇంటి దగ్గర ఈజీగా దొరికిపోతుందని వేయకండి, సో దయచేసి వేయండి ప్లీజ్, దయచేసి దీని జిఎస్డికి మాత్రమే చెప్తున్నాను, జిఎస్డికి మీరు ఇలాంటి మిల్క్ వేస్తే ఏంటంటే తప్పకుండా స్కిన్ డిసీజెస్ అయితే వస్తాయి, సో రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది జర్మన్ షెఫర్డ్కి। మీరు వచ్చేసి హై క్వాలిటీ స్టార్టర్ ఫుడ్ ఈజ్ రికమెండెడ్, సో హై క్వాలిటీ స్టార్టర్ ఫుడ్ మాత్రమే మీరు యూజ్ చేయాలి। సో ఆ తర్వాత నెక్స్ట్ చూద్దాం, ఇప్పుడు మీ పప్పీ ఏంటంటే 2 months అయిపోయింది, సో ఆ తర్వాత ఫుడ్ చార్ట్. సో 2 to 4 months వరకు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు వచ్చేసి దీనికి వచ్చేసి స్టార్టర్ ఫుడ్ అనేది కొంచెంగా అవాయిడ్ చేయాలి, అలాగే ఇప్పుడు వచ్చేసి మీరు పప్పీ ఫుడ్ అనేది యాడ్ చేయాలి।
సో ఇలా మీరు దీన్ని తీసుకుని వెళ్ళాలి. సో మిల్క్ రీప్లేసర్ అనేది కంటిన్యూగా పెట్టండి, అవసరం లేదు. కాకపోతే ఆఫ్ క్వాలిటీ ప్లస్ పప్పీ ఫుడ్ ఆఫ్ క్వాలిటీ 3 times డైలీ. ఇక్కడ వచ్చేసి మనం 3 times డైలీ ఇస్తాం, సో 4 times ఇవ్వము డైలీ. సో ఆ తర్వాత ఇంక్రీజింగ్ ఫుడ్ క్వాలిటీ విత్ 10%. సో ఫుడ్ క్వాలిటీ వచ్చేసి ఇంక్రీజ్ చేయాలి 10% వీక్లీ. సో రోజుకి కాదు, వీక్లీ 10% మీరు దీనికి ఇంక్రీజ్ చేయాలి. సో ఆ తర్వాత వచ్చేసి మీరు వచ్చేసి బాయిల్డ్ రైస్, సో అలా మీరు వచ్చేసి యూస్ బాయిల్డ్ రైస్ అంటే మన అన్నం ఉంది కదా, సో అన్నం ఇంట్రడ్యూస్ చేయాలి. ఎప్పుడు అంటే 2 months కాదు, సో 3 months అయిన తర్వాత మీరు వచ్చేసి దీనికి రైస్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. సో అలాగే బాయిల్డ్ వెజిటేబుల్స్, సో ఆ తర్వాత వచ్చేసి చికెన్ అనేది అవాయిడ్ చేయండి. సో చికెన్ వచ్చేసి లివర్, ఫిష్, సో ఇలాంటివి వేయండి. సో మీరు వచ్చేసి లివర్ 30 to 40 grams ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్, అంటే వీక్లీ వచ్చేసి మీరు 2 times వేయండి చాలు, 2 to 3 times మీరు వేయచ్చు దీనికి చికెన్ లివరు, అలాగే ఫిష్ వేయచ్చు. సో అలాగే వచ్చేసి బాయిల్డ్ యాపిల్స్ కెన్ బి యాడెడ్ అట్ 3 months ఏజ్. మీరు వచ్చేసి బాయిల్డ్ యాపిల్, సో యాపిల్ని బాయిల్ చేసి పెట్టడం అన్నంలో కలిపి పెట్టడం, సో ఇలా మీరు కూడా చేయొచ్చు అట్ ద ఏజ్ ఆఫ్ 3 months. సో 3 months లోకి దీనికి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీ పప్పీ ఏంటంటే 4 to 6 months అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మీరు కంప్లీట్ డ్రై ఫుడ్ దీనికి వేయాలి. సో కంప్లీట్గా డ్రై ఫుడ్ దీనికి వేయాలి. సో మాయిశ్చర్ ఫుడ్ వచ్చేసి అవాయిడ్ చేసేయాలి. ఆ తర్వాత ఇక్కడ వేరియేషన్ చేయాలి. సో 3 times డైలీ, సో డైలీ మీరు 3 times మాత్రమే దీనికి వేయాలి. సో ఇప్పుడు మీరు ఏంటంటే దీనికి వచ్చేసి మీరు రా చికెన్ వేయచ్చు, సో బాయిల్డ్ చికెన్, సో ఇలాంటివి వేయాలి, మీటు. సో ఇప్పుడు వచ్చేసి మీరు యాడ్ చేయొచ్చు. సో 100 to 200 grams ఎవ్రీ అఫ్లైంట్ డ్రైస్, అంటే మీరు వచ్చేసి వీక్ వచ్చేసి 3 times వేయండి. నా రికమెండేషన్ అయితే 3 times. అలాగే వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్, సో ఇక్కడ నుంచి మీరు బాయిల్డ్ ఎగ్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో రోజుకి ఒక ఎగ్ అయితే వేయండి. సో మీకు ఒక సజెషన్ చెప్తాను ఏంటంటే, మీరు వచ్చేసి చికెన్ తెస్తారు కదా రా చికెన్, సో ఆ చికెన్ ఏం చేస్తారంటే ఫస్ట్ తెచ్చిన వెంటనే జర్మన్ షెఫర్డ్కి బేస్ వేయకండి. ఫస్ట్ వచ్చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి, డీ ఫ్రిడ్జ్లో పెట్టండి. సో డీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆఫ్టర్ ద డే, సో డీ ఫ్రిడ్జ్లో పెట్టిన మరుసటి రోజు వచ్చేసి దాన్ని తీసుకొని మళ్ళీ దానికి వచ్చేసి నార్మల్ టెంపరేచర్లోకి తెచ్చి అప్పుడు ఏంటంటే మీరు దానికి వేయండి. సో దానిలో ఉన్న కొన్ని క్రిములు అనేవి అప్పుడు వచ్చేసి చనిపోవడం అలా జరుగుతాయి. సో అప్పుడు మీ డాగీ అయితే చాలా హెల్తీగా ఉంటుంది. సో ఆ తర్వాత మీరు మామూలుగా స్నాక్స్ అలా మీరు ట్రీట్కి వచ్చేసి ఫ్రూట్స్ యాడ్ చేయవచ్చు. స్నాక్స్ ఎవ్రీడే మీరు వేయచ్చు. సో వెజిటేబుల్స్ వేయచ్చు, ఫ్రూట్స్ వేయచ్చు. సో పంప్కిన్ కూడా మీరు క్వాలిటీ దీనికి యాడ్ చేయవచ్చు. సో బాయిల్డ్ పంప్కిన్, సో 150 to 200 grams మీరు ఇవ్వవచ్చు దీనికి. అలాగే వాటర్ ఫెసిలిటీ, సో వాటర్ అనేది ఎక్కువ తాగుతుంది, అందుకని మీరు 24 hours దీనికి అయితే వాటర్ ఫెసిలిటీ అయితే కనిపించాలి. సో ఒక పాట్ తీసుకోండి, సో ఏదో ఒకటి తీసుకోండి, సో అందులో వేసేది వాటర్, సో బాగా తాగుతుంటుంది. సో వాటర్ అయితే కంటిన్యూస్గా మీరు దీనికి ఇస్తూ ఉండాలి. సో ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ చాట్ చూద్దాం. సో నెక్స్ట్ చాట్లో ఏం చేయాలో ఇప్పుడు మన వీడియోలు చూద్దాం ఫ్రెండ్స్. ఆ తర్వాత 6 to 12 months ఏం చేయాలంటే, సో పప్పీ డ్రై ఫుడ్ని వచ్చేసి మీరు 2 times డిక్రీజ్ చేసేయాలి. సో మార్నింగ్ ఈవినింగ్ సో అలాగే వేయాలి. సో ఆ తర్వాత మీరు డ్రై ఫుడ్లో ఏంటంటే మీరు మిక్స్ చేసి వేయచ్చు. సో బాయిల్డ్ ఎగ్స్ మిక్స్ చేయవచ్చు, సో అలాగే చికెన్ లివర్ కూడా మీరు మిక్స్ చేయొచ్చు. సో చికెన్ లివర్లో మనం ఇక్కడ వచ్చేసి 60 to 80 grams వరకు తీసుకోవచ్చు. 1 boiled ఎగ్ తీసుకోవచ్చు. సో రోజుకి ఒక ఎగ్ అయితే వేయండి. సో ఆ తర్వాత వచ్చేసి మీరు దీనికి అన్నం పెట్టాల్సిన అవసరం లేదు. సో రైస్ పెట్టాల్సిన అవసరం లేదు దీనికి. సో రైస్ ఎక్కువ పెట్టకండి జర్మన్ షెఫర్డ్కి. సో ఎక్కువ రైస్ అనేది పెడితే జర్మన్ షెఫర్డ్కి సో అలర్జీ అవుతుంది. సో ఫుడ్ అలర్జీ అవుతుంది. సో మీరు వచ్చేసి రా బోన్ విత్ మీట్, సో మీకు మీట్ దొరికిపోతుంది. సో అంతా ముందు చెప్పాను సో ఫ్రీజ్ చేయాలని. సో ఫ్రీజ్ చేసిన తర్వాత మీరు దీనికి వేయాలి. సో ఆల్టర్నేట్ డేస్లో వేయాలి ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్. సో బాయిల్డ్ చికెన్ 200 grams. సో బాయిల్ అంటున్నాను. సో బాయిల్ అంటే మీరు వేడిగా ఉన్న చికెన్ని మీరు వేసేయకూడదు. సో చికెన్ని వేడి చేసిన తర్వాత ఆ తర్వాత కొంచెం చల్లగా చేసి మనం దీనికి వేయాలి. సో అట్టే వేడి చేసి వేసేయకూడదు మీరు. సో ఆ తర్వాత ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, స్నాక్స్ డైలీ మీరు ఇవ్వచ్చు దీనికి. సో పంప్కిన్ ఇవ్వండి. సో పంప్కిన్ ఇస్తే మంచిది. సో దీన్ని కూడా బాయిల్ చేసి ఇవ్వాలి. సో 200 to 300 grams డైలీ ఇవ్వచ్చు మీరు. సో ఇలా ఇవ్వచ్చు. సో ఇక్కడ వచ్చేసి గిట్ వెల్ పౌడర్ అనేది అంత అవసరం లేదు. సో పంప్కిన్ వేయండి. సో మనకు పంప్కిన్ అయితే మార్కెట్లో బాగా అవైలబుల్గా ఉంటాయి. సో దాన్ని కూడా మీరు బాయిల్ చేసి ఏంటంటే వేయాలి. సో ముందే చెప్తున్నాను. సో బాయిల్ చేసి మీరు వేయాలంటే సో వేడిగా మీరు వేసేయకూడదు. వేడి చేసిన తర్వాత దాన్ని చల్లగా చేసి వేయాలి. మీరు 6 to 12 months వరకు ఈ చాట్నే ఫాలో అవ్వాలి. ఆ తర్వాత వచ్చేసి 12 months to 15 months వరకు ఏం చేయాలి. సో ఇప్పుడు మీ పాపి వచ్చేసి 12 months అయిపోయింది.
సో ఆ తర్వాత వచ్చేసి మనం వచ్చేసి ఫుడ్ చార్ట్ ని ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. సో దేంట్లోకి చేయాలి, అడల్ట్ ఫుడ్ లోకి చేయాలి. సో మనం వచ్చేసి ముందు పప్పీ, సో ఇప్పుడు వచ్చేసి అడల్ట్ ఫుడ్ మనం వేయాలి. సో రోజుకి వచ్చేసి వన్ టైం, సో రోజు వచ్చేసి వన్ టైం ఫీడింగ్ ఓన్లీ. సో ఒకసారే వేయాలి అన్నం, సారీ అన్నం అంటున్నాం. సో ఒకసారి మనం అయితే ఫుడ్ అయితే వేయాలి. సో ఆ తర్వాత విత్ టూ బాయిల్డ్ ఎగ్స్, సో ఇక్కడ వచ్చేసి మనం ఎగ్స్ అయితే ఇంక్రీజ్ చేసాం. సో మీరు వచ్చేసి రెండు గుడ్లు అయితే వేయచ్చు. ఆ తర్వాత వచ్చేసి మీరు చికెన్ లివర్ అయితే 60-80 grams వరకు వేయండి. సో ఆ తర్వాత వచ్చేసి బాయిల్డ్ చికెన్, రా మీట్, ఫిష్, సో ఇలాంటివి అయితే మీరు 200-300 grams వరకు ఇవ్వచ్చు. సో రోజు వేయకండి మీరు. సో మినిమం ఈరోజు వేసారనుకోండి, రేపు వేయకండి, మొన్నడు వేయండి. సో డే ఆఫ్టర్ డే మీరు దీనికి వేయాలి. సో అలాగే ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ యాజ్ స్నాక్స్ డైలీ, సో మీరు తప్పకుండా ఇవ్వచ్చు దీనికి. సో ఆ తర్వాత వచ్చేసి బాయిల్డ్ పబ్కిన్, సో 300 grams ఇవ్వచ్చు. సో ఆ తర్వాత వచ్చేసి 15 grams గట్వెల్ పౌడర్ కూడా మీరు ఇవ్వచ్చు. సో అలాగే వచ్చేసి మనకు ఇక్కడ రైస్ అయితే ఏం అవసరం లేదు. సో ఇది మీరు వచ్చేసి 12-15 months వరకు మీరు చేయాలి. ఈ పీరియడ్లో ఏంటంటే మీరు వచ్చేసి 15 months తర్వాత, 15 months ఆన్వర్డ్స్ మీ డాగ్ వచ్చేసి అడల్ట్లో ఉంటుంది. సో ఆ తర్వాత వచ్చేసి మీరు వచ్చేసి ఫుడ్ అయితే ఓన్లీ వన్ టైం వేయాలి. సో రోజుకి ఒకసారి వేయాలి. సో ఆ తర్వాత వచ్చేసి బాయిల్డ్ ఎగ్ వచ్చేసి ఒకటే చేయండి. ఆ తర్వాత చికెన్ వచ్చేసి కొంచెం తక్కువ చేయండి. సో మీట్, రా మీట్, ఫిష్, సో వచ్చేసి మీరు వచ్చేసి రోజుకి 2 రోజులకి ఒకసారి అలా వేయండి. సో 3 రోజులకి ఒకసారి, సో వీక్కి 2 టైమ్స్ మాత్రమే చేయండి. సో ఇలా ఎందుకు చేయాలంటే మీరు మీ డాగీ అయితే అప్పుడు వచ్చేసి ఎక్కువ ఏజ్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి మీరు ఆ డాగీ వచ్చేసి ఎక్కువ యాక్టివిటీస్ అయితే చేయలేదు. సో ఎలా అయితే ఏజ్ అనేది ఎక్కువ అవుతుందో, సో అలాగే అది వచ్చేసి ఎక్కువ ఎక్సర్సైజ్, సో ఇలాంటివి చేయలేదు. సో అప్పుడు ఏంటంటే మీ డాగీకి వచ్చేసి ఎక్కువ మీరు ప్రోటీన్స్ ఫుడ్, హై ప్రోటీన్స్ ఫుడ్ బేస్ ఏంటంటే డైజెస్టివ్ కాదు. సో ఆ తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని నేను చికెన్, మీట్, రా ఫుడ్, సో ఇలాంటి దానికి తక్కువ చేయమని చెప్తున్నాను. ఆ తర్వాత మీరు ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ డైలీ, సో ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇవ్వాలి, ఫ్రూట్స్ డైలీ ఇవ్వాలి. సో అలాగే బాయిల్డ్ పంప్కిన్, సో 300 grams డైలీ విత్ 200 grams గుట్వెల్ పౌడర్ డైలీ. సో ఆ తర్వాత వచ్చేసి మీరు ఇలాగే వేయాలి ఆల్టర్నేట్ డే. సో డే ఆఫ్టర్ డే కూడా వేయచ్చు. సో రోజు బేస్ ఏంటంటే మంచిది మనకు ఫ్రూట్స్, సో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, బాయిల్డ్ పంప్కిన్, సో ఇలాంటివి వేస్తూ ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ ఫుడ్ చార్ట్ జర్మన్ షెఫర్డ్ది. సో నేను వచ్చేసి దీనికి ఎక్కువగా మీరు ఏంటంటే చికెన్, సో ఇలాంటివి వేయాలని చెప్పాను జర్మన్ షెఫర్డ్కి. సో ఎందుకు వేయాలని అన్నాను అంటే ఇప్పుడు మీకు చెప్తాను మొత్తం నేను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోస్ చూసారు కదా ఎలా అనిపించింది మీకు. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి తాజు లాజిక్ ఛానల్కి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే షేర్ చేయండి నా వీడియోస్కి మీ ఫ్రెండ్స్తో. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉందే కింద కామెంట్ చేయండి. సో లాబ్రడార్ గురించి నేను నెక్స్ట్ వీడియో తప్పకుండా చేస్తాను. సో ఓకే గాయ్స్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.